ఛాలెంజ్ చేసారు మరి మీరే ఫిక్స్ అండి ఇదే వేదికగా డిఫరెంట్ గా తొలి వెలుగు మీకు వేదిక అందిస్తుంది జీవో త్రీ మీద ఏ ఉద్యమాన్ని అయితే కవిత ముందు తీసుకెళ్ళిందో తప్పు అని నిరూపించడం సిద్ధంగా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా వేదిక అరేంజ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరే డేట్ చెప్పండి మీరు ఆమెతో మాట్లాడండి ఆమె వస్తుందా ఆమె ప్రతినిధి వస్తారా వస్తుంది మీరే ఛాలెంజ్ చేయండి డేట్ టైం మీరే ఫిక్స్ చేయండి తొలి వెలుగు మీకు వేదిక ఫిక్స్ చేస్తుంది నమస్తే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది డబుల్ డిజిట్ కోసం ఇటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వరుసగా పోటీ పడుతున్నాయి పద్నాలుగు స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సైతం కరీంనగర్ కదనబేరి సభలో పెద్ద ఎత్తున శంకరం పూరించినట్టుగానే కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఇక మరోవైపు బీజేపీ సైతం పద్నాలుగు సీట్ల నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్ల మధ్య గెలుపొందామంటూ బీజేపీని అమిత్ షా కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి క్లీన్ స్వీప్ పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను చెప్తూ వస్తుంది సో ఎవరి ప్రయత్నం ఏమైనా పడిగినాయి పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద బీజేపీ వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా మరో నాలుగు రోజులు సమయం ముగుస్తుంది వంద రోజులు పూర్తి కాబోతుంది వంద రోజుల తర్వాత మరింతగా తమ ఇక్కడైతే కరీంనగర్ గడ్డ మీదనే ఇక్కడి మట్టి బొట్టు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం ప్రారంభించినో ఇక్కడి నుంచే శంఖారావం పూరిస్తున్నట్టుగా కరీంనగర్ వేదిక నుంచి కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక స్టార్ట్ అయిపోయింది మేము సిద్ధమవుతున్నాం బలం గలం దళం అంటూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఎట్లా ఒక మా ఫస్ట్ ఎందుకంటే ఒక కాంగ్రెస్ లీడర్ కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా మీ వంద రోజుల పరిపాలనలో ఇంకో నాలుగు రోజులు మీకు సమయం అయిపోతుంది ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీరు అవుట్ ఆఫ్ టెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి వెలుగు ప్రేక్షకులకు నమస్కారం హండ్రెడ్ డేస్ పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంకి రాకన్నా ముందు మేనిఫెస్టోలు అయి ఉండొచ్చు ప్రజలకి వా ప్రజా పోరాటాలు చేసే సమయంలో ఇచ్చిన వాగ్దానం విషయంలో ఉండొచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసం అంటే సిక్స్ గ్యారంటీస్కి సంబంధించి నిన్నటితో వచ్చినటువంటి దాంట్లో ఐదు గ్యారెంటీలు కంప్లీట్ చేసింది ఒక ఓన్లీ అది కూడా కంప్లీట్ అవ్వబోతుంది అంటే నిన్న క్యాబినెట్లో కూడా డిసిషన్ తీసుకున్నారు అది కూడా ఇవాళ రేపు అది కూడా స్టార్ట్ చేస్తారు అంటే ఆరు గ్యారెంటీలకి సంబంధించి హండ్రెడ్ డేస్ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలో ఉన్నటువంటి దాంట్లో ప్రైమరీ మహిళనే మహిళకే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇల్లు బాగుంటుందని ఆలోచించిన నేపథ్యంలో మహిళకి బస్సు ప్రయాణం అయి ఉండొచ్చు మహిళకి ఇవ్వాల్సినటువంటి సిలిండర్ అయి ఉండొచ్చు మహిళకి ఇచ్చిన ఆర్థిక సాయం రెండు వేల ఐదు వందలు ఉండొచ్చు మహిళకి ఇవ్వాల్సినటువంటి ఇండ్ల విషయం అయి ఉండొచ్చు మహిళకి ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఏ స్కీమ్ తీసుకున్న ఇప్పుడు దీంట్లో మహిళకి ఆమెను ఎడ్యుకేట్ చేసి మహిళ మేము మహిళా పక్షపాతి అని చెప్పడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ అలా కాదు మహిళలకి కంప్లీట్ గా విరుద్ధం వైపు ఉన్నారు మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా ఉండింది ఎందుకు క్యాబినెట్ లో లేరు మహిళ కమిషన్ లేదు మహిళలకి ప్రశ్నించడానికి కనీసం ఉన్న గొంతు వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ద్వారా ట్వంటీ వన్ ద్వారా వాళ్ళకి వచ్చిన స్వేచ్ఛను కూడా హారించారు సో కేసీఆర్ కి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు ఆయన కలం గలం ధలం బలం అని ఏది మాట్లాడి ఏది చెప్పినా కూడా శంకారావం పెట్టి ఇంటింటికి తిరిగి శంఖంలో ఊది వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఎవరు వినే పరిస్థితి లేరు రోజు రోజుకి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నారని ముమ్మాటికి వాస్తవం దానికి నిదర్శనమే కవిత బిఆర్ఎస్ పార్టీని కాకుండా ఆమె స్వచ్ఛంద సంస్థను నమ్ముకొని దుకాణం నడుపుతుంది కోట్ చూసినా కూడా అన్ని తానే వ్యవహరించి తెలంగాణకు బతుకమ్మగా నిలిచిన మా కవితమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటున్నారు ఏం చెప్తారు దీని గురించి మీరు సో ఇప్పుడు ఒక సోదరిగా నేను ఒక మహిళని ఆమె కూడా ఒక మహిళని ఆ మహిళతో నేను కొన్ని రోజులు పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఉద్యమంలో సో తప్పకుండా మహిళ యొక్క ఎంపవర్మెంట్ పెరగాలని కోరుకునేటువంటి దాన్ని కాబట్టి కవిత గారికి సందర్భంగా జన్మదిన తెలంగాణ అంటే బతుకమ్మ అని అంటే బతుకుని ఇచ్చే వాళ్ళు బతుకమ్మ కానీ బతుకులు లాక్కునే వాళ్ళు బతుకమ్మలు కాదు అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో దాంట్లో ఆమె ఏకోక చెందుతుందో మీరే చెప్పాలి అంటే ప్రజలు అనుకుంటారు మరి కార్యకర్తల లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు కానీ సో ఇప్పుడు చూస్తే గనక పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించి మీరు మహిళ సదస్సులను పెడుతున్నారు కానీ మహిళలకు రావాల్సిన వాటా హరించబడుతుందని చెప్పి అదే మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చింది కల్వకుంట్ల కవిత ఎట్లా చూస్తుంది మీరు ఇప్పుడు ఆమె ఆ రోజు ఎందుకు పిలుపునిచ్చారు ఎనిమిది తారీఖు నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటాం సెలబ్రేషన్ అని చెప్పినటువంటి మీరు లాస్ట్ టైము ఇదే మార్చ్ ఎయిత్ రోజు నేను మహిళా దినోత్సవం రోజు ఇందిరా పార్క్ సాక్షిగా నేను దీక్ష చేశాను దానికి చీఫ్ గెస్ట్గా ఆ రోజు నేను సీతాకన్నా పిలుచని రావడం జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలు ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కష్టపడేటువంటి అటువంటి వాళ్ళందరినీ టూ థౌజండ్ ఎయిట్ వాళ్ళు అయి అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయ్యి తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏమైనా గెస్ట్ లెక్చరర్స్ అయ్యి ఇట్లా తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించినటువంటి మహిళలు అయిండొచ్చు ఆరోగ్య స్త్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మిత్రకు సంబంధించిన అట్లా మహిళలందరితో కలిపి ఈ మహిళలకు నువ్వు ఎంపవర్మెంట్ క్రియేట్ చేయి ఫస్ట్ ఈ మహిళల్ని గౌరవించు నీ చేతిలో పవర్ ఉన్నది కాబట్టి నీవు దీనికి మద్దతు తెలుపు నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ముప్పై మూడు శాతం కోసం కొట్లాడు కాదు దానికోసం పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ ధర్నా చౌక్లో నీ యొక్క గళాన్ని వినిపించి ఈ ఆడబిడ్డలకి మద్దతు అప్పుడు నీ యొక్క పోరాటం స్వచ్ఛమైందని మేము నమ్ముతామని చెప్పాం కానీ ఆ రోజు ఆమె పోరాటం ఆమె లిక్కర్ కేసు కోసం వచ్చినటువంటి పోరాటం అది బట్ మేము నీతిగా నిజాయితీగా ఉద్యమంలో పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల కోసము వాళ్ళ యొక్క సాధికారత కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళము మేము నిలబడ్డాము నువ్వు రమ్మని చెప్పాము నువ్వు రాలే కానీ ఈ సంవత్సరం మేము పోయిన సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖు నాడు ఏ పోరాటం అయితే మొదలుపెట్టి ఆ రోజు నేను చేశాను దీక్ష ఆ దీక్షకి ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంతన గవర్నమెంట్లో ఆ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకి నిన్న క్యాబినెట్ లో శుభవార్త చెప్పారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇది మా అచీవ్మెంట్ మేము అంటే మహిళల కోసం మేము చేసిన పోరాటానికి రేవంతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ మా ప్రభుత్వంలో ఇవాళ మీద చేయగలిగినాం మరి నీ ప్రభుత్వం ఉన్న నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదంటే నీవు అసమర్థురాలివి నీవు స్వార్థ రాజకీయాల కోసము నీ డబ్బు రాజకీయ కోసము నీ ఫేమ్ కోసమే పని చేసావు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం పని చేలని తేటతెల్లమంది జీవో నెంబర్ 3 అనే అంశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కమలయ్యతుందా గతంలో అమలు కాలేదా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జీవో త్రీ ఎందుకు వచ్చింది జీవో ఫార్టీ వన్ కి సంబంధించి తర్వాత జీవో ఫిఫ్టీ సిక్స్ ఇవి రెండింటిని కలిపి అంటే రోస్టర్ విధానాన్ని మహిళకు రోస్టర్ విధానం ఒకటి తెలుపుతుంది రెండో విషయం ఫార్టీ వన్ జీవో ఫిఫ్టీ సిక్స్ ఈ రెండింటిని అనౌన్మెంట్ చేస్తూ వచ్చినటువంటిది జీవో త్రీ జీవో త్రీ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు రాజేష్ దరియా టూ థౌజండ్ సెవెన్లో రాజేష్ దరియా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఈ నియామకాలలో టిఆర్ఎస్ ప్రభుత్వము హారిజెంటల్ విధానము చేయట్లేదు ఈ హారిజెంటల్ విధానాన్ని అమలు చేయాలి అప్పుడు మాకు న్యాయం జరుగుతుందని చాలామంది విద్య ఏమంటారు నిరుద్యోగులు కోర్టుకెళ్లారు ఆ హైకోర్టు జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈ రెండింటినీ బేస్ చేసుకొని ఇవాళ దీనితో పాటు సామాజిక రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో బీసీఏకి సెవెన్ పర్సెంట్ బీసీబీకి టెన్ పర్సెంట్ ఓబీఈ ఈబీసీలకి టెన్ పర్సెంట్ తర్వాత ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ స్పోర్ట్స్ కోటాలో టూ పర్సెంట్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి టూ పర్సెంట్ ఇట్లా ఈ ఉన్న రిజర్వేషన్లకి ఎక్కడా కూడా ఆటంకం జరగకుండా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ అమలు చేయాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంటు సామాజిక రిజర్వేషన్లకు ఎక్కడ గండి పడకుండా థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ అందించడం కోసం తీసుకొచ్చిన జీవోనే జీవో త్రీ జీవో త్రీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని సవరణ చేస్తూ టిఎస్పిఎస్పి ప్రక్షాళనలో భాగంగా ఇవి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి ప్రతి కోటాలో అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది చేస్తుంది దానికి సంబంధించినటువంటిది ప్రతి ఇన్ఫర్మేషన్ డేటా అన్ని కూడా నేను రెడీ చేసి పెట్టిన కవిత గారికి దమ్ముంటే రమ్మనని చర్చ గుర్తుందాం గ్రూప్ వన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అని అంటే ఆమెకు వాటిపైన అవగాహన లేదు ఆమెకు ఆ జీవోల పైన అవగాహన ఏది ఏ రోస్టర్ కోసం టిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసినటువంటి రోస్టర్ విధానం ద్వారా పూర్తిగా అక్కడ మా యొక్క సామాజిక న్యాయంగా ఇవ్వాల్సినటువంటి బీసీఏ బిసి తర్వాత ఈబీసీ వీటి ద్వారా మా కోట వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ అదేంటి బీసీబీ ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ ఉంది టెన్ పర్సెంట్ అమలు కావాల్సినటువంటి రిజర్వేషన్ కోట వాళ్ళు అమలు చేసేటువంటి రోస్టర్లో వచ్చేటువంటి ఉద్యోగాలు ఏదైతే వాళ్ళు అమలు చేస్తున్నారో దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఏమంట బీసీకి ఉద్యోగం రావాలనుకోండి ఇరవై ఐదు పోస్టులు ఉంటేనే బీసీ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది అంటే నీకు ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉండాలి రోస్టర్ లో కంప్లీట్ గా ఉన్నటువంటి దాంట్లో మిగతా వాళ్ళకి మాత్రమే అక్కడ వాళ్ళకి వచ్చింది సో కాబట్టి ఆ రోస్టర్ పట్టిక కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి నేను పూర్తి డేటాతోటి ఒక పీపీటీ ప్రిపేర్ చేస్తున్నాను త్వరలోనే కవితకి బహుమతిగా పంపిస్తాను ఎందుకు ఆమెకి చెప్తూ అవగాహనతో మాట్లాడాలంటే తెలియజేస్తున్నా గురించి మాట్లా సంబంధించినటువంటి లో అసలు ఎందుకు తెచ్చారు ఈ జీవో ని దేని కోసం తెచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మహిళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ప్రతి దాంట్లో రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది ఈ రోస్టర్ తీసివేయడం ద్వారా ఇచ్చినటువంటి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఐదు ఉద్యోగాలు ఉంటే ఐదు ఉద్యోగాల్లో బీసీబీ కోటాలో ఐదు ఈ ఐదు ఉద్యోగాల్లో మహిళా కోట థర్టీ త్రీ పర్సెంట్ అమలు చేయాలి ఇవాళ ఈ జీవో త్రీ అది అమలు చేస్తుంది అది అమలు చేయట్లేదు అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇవాళ మీరు గ్రూప్ వన్ పోస్ట్ గ్రూప్ వన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇది లేదు మహిళలకి రోస్టర్ ప్రధానం అంటే మహిళల స్పెసిఫిక్ థర్టీ త్రీ తో పాటు మిగిలిన ఓపెన్ కోటాలో ఉన్నటువంటి దాంట్లో ఎవరికి అయితే హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయో అది మెన్ అయ్యి ఉండొచ్చు ఉమెన్ అయ్యి ఉండొచ్చు అది ఎవరైనా తీసుకోవచ్చు సో మనం కొట్లాడింది థర్టీ త్రీ పర్సెంట్ కదా ఆ థర్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ అమలు అవుతుంది కానీ మీరు చేయబట్టి దాంట్లో చాలా మందికి నష్టం జరుగుతుంది సామాజిక న్యాయంగా చెప్పాల్సినటువంటి మా లాంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీలకి సంబంధించినటువంటి కోటాకు గండి కొట్టి ఇవాళ మీరు తెచ్చిన రోస్టర్ విధానంలో మా అందరికన్నా కూడా ఇవాళ ఓసీలకి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు మీరు మీరు ఇచ్చినటువంటి రోస్టర్ విధానంలో మీరు గమనించినట్లయితే కంప్లీట్ గా ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో చూడమని చెప్పండి ఆమెను అంటే వాళ్ళు తెచ్చిన వాళ్ళు అమలు చేసే రోస్టర్ విధానం అనేది ప్రాపర్గా లేదు దీనివల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రోస్టర్ని మార్చుతూ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ అమలు చేయడానికి వచ్చింది ఆర్టికల్ త్రీ కాబట్టి వాళ్ళ ఇప్పుడు రోజుకో దుకాణం పెట్టి తిరుగుతున్నారు రమణండి ఎవరు వస్తారు రమణ ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో మీరు చేసిన దానివల్ల ఎంత అన్యాయం జరిగింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి న్యాయం చేస్తుంది ఈ విధానం ద్వారా నేను తెలియజేస్తా సో ఇవాళ మహిళలు ఆమెను వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కేసు ద్వారా కవిత ఈ రాష్ట్రం యొక్క మహిళల పరువు తీసిందన్నది ఆమె పైన ఉన్నట్టు అపవాదం తొలగిపోవడం కోసం మహిళల్ని రెచ్చగొడుతూ ఇది నేను చేస్తున్నా చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆమె చేస్తుంది తప్ప అసలు ఆమె ఆమె లైవ్లు పెట్టినా ఆమె ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా ఆమె దగ్గరికి వెళ్తున్నారా ఇది మా సమస్య ఉన్నది మాకు నష్టం జరుగుతుందని ఏ ఆడబిడ్డను ఆమె కంప్లైంట్ అడుగుతున్నారా వేదికగా మార్చి తేదీన తన ధర్నా చేస్తూ ఒక మాట మాట్లాడిందంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఇంత దుర్బర దుర్బలమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సర్కార్ నడుస్తుంటే సిగ్గు అనిపిస్తున్నట్టుగా మాట్లాడింది అప్పుడు కరెక్టే కదా వాళ్ళ నాయన లెక్క అన్ని మొత్తం ఒక దగ్గర పెట్టుకుని పవర్ సెంట్రలైజ్ సబితా ఇందా రెడ్డి నేనే సాక్ష్యం సబితా ఇందర్ రెడ్డి గారి దగ్గరికి నేను చాలా సార్లు చాలా ఇష్యూస్ పట్ల తీసుకెళ్లినా ఏ ఒక ఇష్యూలో ఆమె నిర్ణయాధికారం ఆమెకి లేదు నిర్ణయం తీసుకోలేదు కానీ మరి వాళ్ళ ప్రజాపాలలో రేవంత్ అన్న గవర్నమెంట్ లో ఏ మంత్రికి ఆ మంత్రి వాళ్ళ యొక్క విధి విధానాలు నిర్వర్తిస్తున్నారు ఎక్కడ సీఎం గారి యొక్క జోక్యము అడ్డుపుల్ల వేసినట్టు ఎక్కడైనా మీరు విన్నారా లేదు కదా స్వేచ్ఛగా పని చేసుకుంటారు ఎవరి పరిధిలో వాళ్ళు పని చేస్తారు బట్ మీ పాలనలో ఏమున్నది మాట్లాడితే నువ్వన్న మాట్లాడాలా మీ అన్న మాట్లాడాలా మీ బావన్న మాట్లాడాలా మీ అయ్యన్న మాట్లాడాలా మీరు నలుగురే మాట్లాడన్నారు కానీ వాళ్ళు అట్లా ఉందా ఏ రివ్యూ చేసినా ఎంత ఇంకొక మంత్రి ఉంటున్నాడు ఎక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి పోయినా కూడా ఇంకొక దానికి సంబంధించినటువంటి మంత్రి ఉంటున్నాడు అధికారులు ఉంటున్నారు ఇది కదా పాలన అంటే ఇది కదా అంటే మీ పాలనలో ఏమున్నది నియంతృత్వ దూరంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గడప పెట్టిన ఇవాళ మీ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఇవాళ జాగృతి దుకాణం రెండు వేల తీసుకొచ్చిన చెప్పిన మీరు ఎందుకు విద్యాశాఖ మంత్రి దోర కేటాయించలేకపోతుందో తప్పకుండా అప్రోప్రియట్ గా ఉన్నటువంటి వాళ్ళకి డబల్ డబల్ శాఖలు ఇప్పుడు కేటాయించినాయి ఇవి ఎప్పుడైతే ఇది ఎక్స్పాన్షన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ శాఖలు కూడా ఇచ్చే వాళ్ళకి ఇస్తారు బట్ ఇప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి దగ్గర ఉందంటే డిసిషన్ మేకింగ్ చేసే వ్యక్తి దగ్గరే ఉంది కదా ఎక్కడ ఆ పనులు ఆగుతున్నాయా మీరు సాల్వ్ చేయనటువంటి టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి ఇప్పుడు మరి నువ్వు ఏదైతే వ్యతిరేకిస్తున్నావో ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యాశాఖ నిర్ణయమే కదా జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ బూర వెంకటేష్ గారు అందరినీ కలుస్తున్నారు మాట్లాడుతున్నారు అవగాహనతో తెలియజేస్తున్నారు కామన్ మ్యాన్ కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగులు ఇటీవల కాలంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీతో పాటుగా యాత్రను కొనసాగించి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మారుతుంది అందులో బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పార్టీకి సంబంధించి అనేక పార్టీలు కూడా వెళ్ళి ఏకంగా బీసీలో ఉద్యమం నడిపించి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళందరూ ఒక సెక్టార్కి ఒక ఒక ఉద్యమానికి వాళ్ళు తావిస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎవరైతే ఇప్పుడు ఈ ప్రజాపాలన గత ప్రభుత్వంలో అయితే వినేవాళ్ళు లేరు మీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు కానీ వాళ్ళ ప్రజాపాలనలో రేవంతన్న పాలనలో మీ యొక్క సమస్యలు ఏవి తెచ్చినా వింటున్నారు పరిష్కారం మీకు తెలిసింది ఇవ్వమని అడుగుతున్నారు దాని ద్వారా పరిష్కరిస్తామని చెప్తున్నారు ఈ పర్వతం వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లోనే ముప్పై తెర్లు అయినట్టుగా ఏదో ఆగమైపోయినట్టుగా కాళ్ళల్లో కట్టలు పెట్టి వాళ్ళ వాళ్ళ అవకాశం కోసము మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళ యొక్క దాంట్లో మీరు పడొద్దు దయచేసి మీరు కొత్త సహనంతో మీకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరి వైపుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ చైర్మన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు అందరినీ కలుస్తున్నారు ఇవాళ చాలా చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ అని చేసి తమ్ముడికి చాలా అనుభవం ఉన్నది తను ఎలా ఎగ్జామ్స్ ఎలా నిర్వర్తించాలి ఎలా గ్యాప్ ఉండాలి ఎట్లుంటే బాగుంటది అని వీళ్ళు పది నిమిషాల టైం ఇచ్చిన ఆయనకి వీళ్ళు వెళ్ళి కలిస్తే మాట్లాడితే మహేందర్ రెడ్డి గారు దాదాపుగా గంటన్నరసేపు వాళ్ళకి సమయం ఇచ్చి అన్ని వివరాలు తీసుకుని దాని ప్రకారంగా మూవ్ చేస్తున్నారు ఇంకేమన్నా ఉంటే మీ విద్యార్థుల దగ్గర నుంచే తీసుకురండి మేము అవి తీసుకుంటామని చెప్పారు ఇంతకన్నా గుడ్ గవర్నెన్స్ ఏముంటది చెప్పండి ఎక్కడో ఒక దగ్గర ఒకటో రెండో పురపచ్చలు జరిగి ఉండదు మీకు సహకరించిన రోజు వ్యతిరేకంగా మారీ మీ వ్యతిరేకంగా ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళకి ఏమైనా పొలిటికల్ కంపల్షన్స్ నాకు తెలియదు బట్ కానీ వాళ్ళు చేసేటువంటిది ఏదినైనా కూడా ఈ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటుంది మీ దగ్గర సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యకి పరిష్కారం వైపుకి మీరు వచ్చి రిప్రజెంట్ చేయండి చెప్పండి ఈ గవర్నమెంట్ స్వీకరిస్తుంది మీరు ఏమి చేయకుండానే మీకు మీరు ఇవాళ దీక్షలు నిరహార దీక్షలు అనేది చేయడం అనేది సరి కాదు వాటి ద్వారా సమస్య పరిష్కారం కాదు కూడా మాట్లాడింది నిరుద్యోగం ఆడపిల్ల గౌరవం ఉండదా ఈ రకంగా అంటే వరుసగా వరుసగా తన కార్యక్రమాలు చూసినా గమ్యం ఒక లక్ష్యం మాత్రం కనబడుతుంది ఇప్పటివరకు లేవనెత్తినటువంటి సమస్య ఇప్పుడు ఏదైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పారో నేను ఆర్టికల్ త్రీ గురించి ఇప్పుడు మీకు చెప్పాను బీసీలకు సంబంధించి ఆమె ముందు పెట్టుకుంటుంది ఇక మీరే మాట్లాడాలి వీటి గురించి ఎందుకు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది నిరుద్యోగులు నిరుద్యోగులకు కూడా సపోర్ట్ ఇస్తుంది ఎస్ నిరుద్యోగులు కూడా ఇప్పుడు ఎంత మందికి ఇప్పుడు దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై

ఫిల్ చేసి వాళ్ళ చేతికి సర్టిఫికెట్లు ఇచ్చింది నోటిఫికేషన్ చేతికి సర్టిఫికేట్స్ ఇచ్చింది వాట్ ఎవర్ ఇట్ బి ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసిపోయిన నోటిఫికేషన్స్ కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని ఆపజే ఆప్ చేయలేదే వాటికి సంబంధించినటువంటిది రిజల్ట్స్ ఇచ్చింది సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చింది కొత్తగా ఇంకొక కానిస్టేబుల్కు ఓ పదిహేను వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది మళ్ళీ నర్సులకు సంబంధించి ఇవాళ నిన్ననే దామోదర్ రాజనరసింహన్ నిన్న ఆయన ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు ఏదైతే మెడికల్ అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క అంటే మెడికల్ కాలేజ్ పెట్టడమే ఇంపార్టెంట్ కాదు దానికి దానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయులు కావాలంటే గా వాటిని కాంట్రాక్ట్ బేస్ లో ఫిల్ చేయడం కోసం ఇచ్చారు సో ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను బేస్ చేసుకొని ఎక్కడ ఏది ఖాళీ ఉండకుండా పని జరగాలి ఫస్ట్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉండాలి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా మొత్తం సెట్ చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి నర్సులు అయి ఉండొచ్చు డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు ఇవాళ ఏమంటారు డేటా ఎంట్రీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళు ఫీల్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు చేస్తున్న దానికి నేను ఏం చేయట్లేదు అన్నట్టుగా నటించడం ఎందుకు నటించడం ఎందుకు అంటున్నా ఇవాళ నువ్వు చెప్పడం ఎందుకు అంటున్నాం మీరు చేసి చూపించుంటే ఇవాళ మీరు మాట్లాడే మాటలకు శానిటిటీ ఉండేది ఉద్యమంలో ఎన్నడూ ఒక్కనాడు మాట్లాడాను నువ్వు ఇవాళ నీ ప్రభుత్వంలో ఒక్కనాడు ఒక సమస్యకి పరిష్కారం చూపినటువంటి కవితకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదే అని అడుగుతున్నాను నేను ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఉద్యమంలో మాట్లాడినాం తెలంగాణ వచ్చినాక మాట్లాడినాం ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం సమస్య వస్తే ఆ సమస్యను వైపుకు తీసుకెళ్తున్నాం ఎస్ ఈ సమస్య ఉన్నదన్న మీరు చేయండి అంటున్నాం రిప్రజెంట్ చేస్తున్నాం మీరు కూడా చేయండి అలాగూ ఆ రోజు నీ చేతిలో సంతకం పెడితే సమస్య తీరే దగ్గర నువ్వు మాట్లాడకుండా ఇవాళ ఏమంటారు జస్ట్ ఇట్లా దుమ్మెత్తిపోయడమే కదా మాట్లాడమే కదా నా చుట్టూ భజన చేసేటోళ్ళు నలుగురు ఉన్నారు కదా ఆ భజన చేసేటోళ్ళకు నేను మాట్లాడ నిజంగానే ఆమెకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ బీసీలు ఆమెతో కూర్చున్న బీసీలందరూ కూడా మన సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోట దెబ్బతింటుంది అది నాలుగు ఐదు శాతం కన్నా ఎక్కువగా అవ్వట్లేదు ఈ బీసీల కన్నా కూడా మనం తక్కువ కోటాకి వెళ్ళిపోతున్నాము మరి అలాంటి వీటిపైన నువ్వు మాట్లాడు వాటి గురించి మాట్లాడే దమ్ము మీకు లేదా నిజంగా చెప్పాలనుకుంటే ఇవాళ చాలా అన్యాయం జరిగింది అని అంటే ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు బీసీబీలో ఎలా ఉంది దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసినటువంటి చేసినటువంటి కవిత వెంట తిరిగితే మీ భవిష్యత్ త్యాగం కాబట్టి మీరు బయటకు వచ్చి స్పృహలో ఉండండి ఏదైనా చెయ్యాలి చెప్పాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయండి ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని బయట నుంచి అదే అంటే తెలియ సమస్యను ఇంకా నాలుగు రోజులు ఆగితే దర్వాజా ఎత్తినాం అంటే అందరు వస్తారు మళ్ళీ కాంగ్రెస్లకు తెలియదు చాలా మంది అంటే ఎందుకు ఆ మాట ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ఆ ప్రభుత్వం అధికారం కేవలం ఆ నలుగురికి మాత్రమే కానీ తెలంగాణ ఇవాళ ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంతన్న గవర్నమెంట్ అని నాలుగు కోట్ల ప్రజల ప్రభుత్వంగా ఫీల్ అవుతున్నారు ఇది నాది అని ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ లో నేను ఏదైనా చేయొచ్చు నేను అంతెందుకు తమ నేను నిన్న రంగారెడ్డి కలెక్టర్ కు పన్నెండు వెళ్ళాను ఒక ఎండిఓ వచ్చింది వచ్చి నన్ను వచ్చి కలిసి ఆమె ఒక ఫోటో దిగొచ్చా మీతో అని అడిగింది అడిగితే వైనాట్ అన్నాను అంటే ఎలా ఉంది మా గవర్నమెంట్ అని ఆమె అడిగినప్పుడు ఒకటే మాట చెప్పింది అప్పుడు మాట్లాడలేనటువంటి వాళ్ళకి వీళ్ళ మాట్లాడుతున్నాం ఆ రోజు ఒక ఫోటో దిగాలంటే భయపడ్డ వాళ్ళం వీళ్ళ మేము ఫోటో దిగుతున్నాం అని చెప్పింది ఇంతకన్నా మార్పు ఏం కావాలి చెప్పండి అంటే వాళ్ళ లోపల మార్పు అనే విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా ఇదే మార్పు విషయానికి వస్తే మీరు ఏదైతే ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకుంటున్నారో నా కరీంనగర్ వేదికగా కేసీఆర్ మాటలు వినే ఉండరు బహుశా మీరు చూసే ఉండరు ఇదే అంశాన్ని మీరు రైతుల దగ్గర మీరు రైతులు సంతోషం కలరు అని చెప్పి రైతు భరోసా ఈ రోజు నీటి సమస్య ఉన్నది సాగునీటి సమస్య ఉన్నది హైదరాబాద్ తాగునీటి సమస్య ఏర్పడుతున్నది ప్రభుత్వం ఏ ప్రణాళిక వేస్తున్నా అర్థం కాని పరిస్థితి మరోవైపు నిరుద్యోగుల పక్షాన్ని నిరుద్యోగులు ధర్నా చేస్తున్న పరిస్థితి అంటే ఎందుకు ఏ పక్షాల కోసం అయితే మేము రైతులకు అండగా ఉంటాం నిరుద్యోగులకు అండగా ఉంటామని వచ్చిరో వితిన్ ఏ షార్ట్ టైం మూడు నెలలు కాగానే నిరుద్యోగులు మొత్తం వ్యతిరేకంగా అవడం రైతులు కొంత అసహనానికి గురవడం ఏకంగా పంటలను కూడా సైతం తగలబెట్టుకున్న పరిస్థితి వస్తుంది కదా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి పంటలు తగలబెట్టుకుంటున్నారంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి లెక్క అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లోనే మేము వచ్చినాక వర్షాల విషయం అయిండచ్చు మేము వచ్చినాక చెరువుల విషయం అయిండొచ్చు మేము వచ్చినాక ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి వాటర్ సోర్స్ విషయంలో మేము ఎలాంటిది ఏమి చేయలే ప్రణాళికలు చేయలేదు గత ప్రభుత్వం కాళేశ్వరం కోసము తను తెచ్చినటువంటి ఆ వాళ్ళ కమిషన్ల కోసం తెచ్చిన ఏటీఎం ప్రాజెక్ట్ కోసము మిగతా అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేశారు ఆ నెగ్లెక్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు ఎంతో అంతో కాళేశ్వరంలో ఉంటే ఆ కాళేశ్వరం నీళ్ళు బయటకు పంపడానికి కూడా పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఇచ్చింది మీరు కనుక నీళ్ళు వదిలినట్లయితే ఇది కనుక బయటకు చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి డ్యామ్ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు మేము చెప్పింది కాదు ఇది కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి తుమ్మిదటి ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ కూడా మేము వచ్చినాక జరిగినటువంటిది కాదు కేసీఆర్ గారి హయాంలోనే ఎలక్షన్ల ముందుకే పర్రలు బీర్లు వాడుచినాయి సో అలాంటప్పుడు ఆ ప్రాజెక్టుకు పిల్లర్లు కూలిపోయే పరిస్థితుల్లో మీ హయాంలోనే జరిగింది మా హయాంలో జరగలే ఇవాళ రైతు నష్టపోతున్నాడంటే అది మా నష్టం కాదు మేము చేసిన నష్టం కాదు మీ మానవ తప్పిదం వల్ల మీ యొక్క స్వార్థం కోసం చేసినటువంటి దానికి ఇవాళ ఈ రైతులు బలి అవుతున్నారు వేసిన పంట ఎండే పరిస్థితికి వచ్చింది దీనికి కాంగ్రెస్ యొక్క పాపాన్ని అంటగొట్టద్దు దానికి ఆ పాపం అంతా కూడా కేసీఆర్ గారి పాపమే ఈ విషయం మీకు అక్టోబర్లోనే తెలుసు

లో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఏముంది మన దగ్గర డబ్బులు ఉంది బడ్జెట్ ఎంత ఉంది ఉద్యోగాల ఉద్యోగులకు పెన్షనర్లకు దాదాపుగా ఆరు లక్షల నలభై ఎనిమిది వేల మందికి ఒకటో తారీఖు నాడు పెన్షన్లు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి చిన్న చిత్తకి నడవాల్సినటువంటి బడ్జెట్ని సమకూర్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం అది జరుగుతుంది సో ఇవాళ మూడు నెలల్లోనే ఇంత మార్పు చేస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ వాటికి సెట్ చేస్తున్నప్పుడు మేము ఇచ్చిన ఆరు మా రైతు భరోసా పార్టీ ఒక పెట్టుబడి పెట్టి దాని నుంచి రిటర్న్స్ వచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు ఈ మూడు కాలంలో సో ఈ మూడు కాలంలో కాలంలో కొత్తగా ప్రాజెక్టులు కట్టింది లేదు ఈ మూడు కాలంలో కొత్తగా ఏం జరిగింది లేదు ఏమున్నదంటే కొన్ని పథకాలు ఆవిష్కరణ జరుగుతుంది కొంతమందికి మాత్రం అందులో కూడా రేషన్ కార్డు ప్రతిపాదికన పెట్టి ఉన్నటువంటి స్థాయిలో తగ్గించే కురించే ప్రయత్నం జరుగుతోంది సో ఈ విధానానికి రైతు బంధు గతంలో ఎన్ని ఇబ్బందులను ఆగలేదు కొంత కొంతమేరకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు సరే ఇక్కడ ప్రకృతి విపత్తు లేకుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే పక్కన పెడితే ఇక్కడ రైతులు కొంత సంక్షేమంగా వాళ్ళు పంటలు పండించుకోగలిగారు సో ఇప్పుడు ఈ సమస్య వచ్చిందంటే ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎలక్షన్ల కన్నా ముందే కేసీఆర్ చేయాల్సినటువంటివి ఉండి ఉండే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం కానీ వాళ్ళు ఏం చేశారు ఎలక్షన్ కోడ్ గా చూపించి బూచిలాగా చూపించి దాన్ని ఆఫ్ చేశారు పెట్టున్నారు బట్ ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కాంట్రాక్ట్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఒక రూపాయి ఒక బిల్లు ఇవ్వకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి పెళ్ళం మన మెల్లో ఉన్నటువంటి పుస్తలు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండింది సో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే ఇన్ని ప్రోగ్రామ్స్ చేసింది అనుకున్నప్పుడు ఇంత కాలంలోనే అంత ఆగమాగం అయిపోయింది తొమ్మిదిన్నర సంవత్సరంలో కేసీఆర్ వంద సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించిపోయినాడు ఆ వచ్చిన విధ్వంసేట్ చేస్తూ ఉన్నారు కదా ప్రజలకి పేషెన్స్ ఉంది ప్రజలకి సహనం ఉంది కానీ రాజకీయ ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు మాత్రమే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అక్కడో ఇక్కడో మాకు యాంటీగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవి చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ప్రజలు చాలా సహనంతో ఉన్నారు ఆంటీగా ఉన్నా లేకపోయినా ఒక సామాన్య కార్యకర్తగా లేకపోతే మీరు గ్రౌండ్ లెవెల్ ఒక రైతు బిడ్డ నేను రైతు బిడ్డనే సో రైతుల సమస్య నాకు తెలుసు ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి ఆ నేల మొత్తం కూడా పర్యలు వాస్తున్న పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ లో ఏంది ముఖ్యమంత్రి గానీ సంబంధ శాఖ మంత్రి కానీ ఓ ఆదేశం కానీ ఒక ప్రకటన కానీ ఏమి లేకుండా గాలికి వెళ్ళే ప్రియారిటీ ఉంటుంది ఎందుకన్నట్టుగా డెఫినెట్ కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉంటే ఆస్తులు సహా అమ్మి పెట్టేసి ఈరోజు పనులు చేసిరు నిజమే ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ అనేది ఉంటుంది రైతుల నిరుద్యోగుల కాంట్రాక్టుల రిచ్ పూరా రకరకాలుగా ఉంటుంది ఆ ప్రియారిటీ వైజ్గా ఎప్పుడు ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు బయటకు వచ్చేస్తారు చెప్తారు గతంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి మాట్లాడరు అని చెప్పి ఇందిరా శోభన్ మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట్లాడిండు మనలాగా జర్నలిస్టు అందరు మాట్లాడారు కానీ ఈ రోజు అదే రైతులు ఇబ్బంది పెడుతుంటే ఏడబోయిండు రేవంత్ రెడ్డి సమేత శాఖ మంత్రి ఏడబోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్య పరిష్కారం ఎప్పుడైతుంది రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ సబ్సిడీ రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ రైతులకి కావాల్సిన పనిముట్లు అందించింది కాంగ్రెస్ సబ్సిడీ విత్తనాలు ఇచ్చింది కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీజేపీ పాలనలో ఇవాళ ఇవన్నీ కూడా పక్క పక్కన పెట్టేసినారు కేవలం రైతు బంధు బతికుంట ఇచ్చేది రైతు బంధు చస్త ఇచ్చేది రైతు బీమా అని వాళ్ళు చెప్ప చెప్పదలుచుకున్నారు కానీ రేవంతన్న ప్రభుత్వం అలా లేదు తప్పకుండా రైతులకి రైతు భరోసా ఇస్తాం ఆదుకుంటాం ఉన్నటువంటి సోర్సెస్ ను ఎవరైనా ఒక మనిషికి కాలమానం ఎంత సమయం ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇవాళ అన్న కేవలం టూ టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోయే పరిస్థితి లేదు అన్ని సమస్యలు అన్ని వింటూ వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఓటు వేసిన ప్రతి ఒక్కరు ప్రజాపాలన రావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ సహనంతో ఉన్నారు కాబట్టి రైతులకి త్వరలోనే వన్ ఆర్ టూ డేస్లోనే రైతులకి కూడా శుభవార్త చెప్పబోతుంది ఆల్రెడీ నిన్న కూడా క్యాబినెట్లో అది డిస్కషన్ జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్పుట్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఇస్తాము ఇస్తా అన్నటువంటి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఈ హండ్రెడ్ డేస్ లోపే సెవెంటీన్త్ వస్తే హండ్రెడ్ డేస్ అవుతుంది బిఫోర్ ఆన్ దట్ ఇది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అందరికీ కూడా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా నేను తొలి వెలుగు సాక్షి ఒకటే చెప్తున్నా చేతులెత్తి నమస్కరిస్తున్నా మీరు అపోహలకు పోవద్దు ఎదుటి వాళ్ళు చెప్పే వాటికి ఇబ్బంది పడకుండా తప్పకుండా మీకు ఏ సహాయ సహకారాలు కావన్నా ఈ ప్రభుత్వం ఉన్నది మీకు ఒక్క మాట పిలిస్తే పలికే అంత దూరంలో ఈ ప్రభుత్వం ఉన్నది తప్పకుండా మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కేసీఆర్ మానవ తప్పిదం ద్వారా ఆయన స్వార్థం కోసం చేసినటువంటి నీటి కష్టాల ద్వారా నష్టపోతున్నటువంటి రైతన్నలందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి తప్పకుండా ఈ సమస్యలకన్నిటికీ పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది ఇప్పటికిప్పుడు ఈ నిమిషము నా పంట ఎండిపోయిందంటే ఇప్పుడు మన చేతుల కావాల్సిందంటే ఎమోషనల్ గా లేకపోతే అట్లీస్ట్ మానవతా దృక్పథంతో కలవాల్సింది గతంలో

తిరుగుతున్నారు మంత్రులు తిరుగుతున్నారు రివ్యూలు చేస్తున్నారు ప్రతి దగ్గర వాళ్ళు సెక్రటేరియట్ కి పరిమితమై రివ్యూలు చేసినంత మాత్రం సమస్యలు పరిష్కారం కావు కదా గ్రౌండ్కి వెళ్ళి ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యే అరవై మంది ఉన్నారు సరే రేవంత్ రెడ్డి మంత్రివర్గం మొదలు పెడితే మా అయితే ఒక యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంత మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్లోకి వెళ్ళి రైతుల బాధను తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు నేను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఏముందో ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి ఒక నెల సమయం అంతా అందులోనే మనకి సిస్టమ్ ఏముందో తెలుసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు మిగిలినటువంటి అరవై రోజులే కదా ఈ అరవై రోజుల్లో ఎవరైనా పబ్లిక్కి దూరంగా ఉన్నట్టుగా మీ దగ్గర ఎక్కడైనా వార్త వచ్చిందా వీళ్ళు అసలు పబ్లిక్ ని పట్టించుకుంటలేదు సమస్య తీసుకెళ్తే మమ్మల్ని ఈసరించుకుంటున్నారు ఎక్కడన్నా వచ్చిందా రాలేదు కదా సో వింటున్నారు వెళ్తున్నారు వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళ పరిష్కారం ఏం చేయగలతో అవి చేస్తారు మిగతా గవర్నమెంట్ ముందున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అంత అన్యాయంగా ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం చేయట్లేదు ఇందిరమ్మ రాజ్యంలో అందరు సుఖ సంతోషాలతో ఉండాలి కూడు గూడు విద్య వైద్యానికి ఇబ్బంది పడకూడదు కాన్సెప్ట్ సో గతంలో ఎప్పుడైతే గరీబ్ హఠావ నినాదంతో ఇందిరాగాంధీ ప్రజల మధ్యకు మూవ్ అయ్యి ఆమె యొక్క ఉక్కు మనిషిగా ఆమె నిలుపుకున్నదో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వైఎస్ఆర్ పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈ వచ్చేటువంటి ఈ ఈ సమయంలో రేవంత్ అన్న పాలనలో కూడా సేమ్ అదే రకంగా ఒక రాజశేఖర రెడ్డి గారి పాలనను మరిపించే విధంగా ఒక అడ్మినిస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాల విషయం ఉండొచ్చు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ ఇబ్బంది పడుతున్న కేసీఆర్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరికీ ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉంటే ఇవాళ రేవంత్ అన్న పిలిచే వాళ్ళ దగ్గర పని తీసుకుంటుండ్రు మాట్లాడుతున్నారు మా దగ్గర ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికని ఏ సమయం ఎప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయడానికి మా దగ్గర అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు అటు వారు ఆయన మాట్లాడే దాని చుట్టే ఇంకా రాజకీయ నడుస్తుంది కేసీఆర్ ఆయన మాట్లాడగా రాజకీయ నడుచుకోవడం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం బిజీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా రాజకీయాల్లో ఆయన అంటారా లేకుంటే రాజకీయాలు నాకు గమనించాల్సిన విషయం ఏంది మీరంటే ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోసము ఒక పని మొదలు ఎంత నష్టపోయారు కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడం కోసము ఆ నష్టంలో భాగంగానే కేసీఆర్ ఎంత విధ్వంసం చేశాడో ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు ఇవాళ వాళ్ళు ఏది వదిలినారు ఇసుక వదలలేదు నీళ్లు వదలలే గాలి వదలలే ఇవాళ గొర్రె నదులలే బర్రె నదులలే వదలలే ఆవు నదలలేదు పింఛన్ అదే అన్నిట్లలో ఇవాళ ప్రతి దాంట్లో ఎందులో చూసినా కూడా ఇవాళ ఆ కుటుంబ సభ్యులకే ఉచ్చు బిగించుకున్న పరిస్థితిలో ఇవాళ ఉన్నది తప్పకుండా మూల్యం చెల్లిస్తారు ప్రతి రూపాయి తిరిగి ఈ ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి తీసుకుని ప్రజలకు అప్ప చెప్తుంది అన్నది ముమ్మాటికి ఎస్ కేసీఆర్ మాట్లాడుతూ బూతుపురాణం పేగులు తీసి మెడలు వేసుకుంటాం మానవ బాంబునైతా ఆర్టీసీ బస్ ఎక్కి తొక్కిస్తా లేకుంటే ఇంకా కొంచెం సెటైరికల్ కూడా మాట్లాడడం జరిగింది ఇటువంటి పరస పరిజాలం గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు విభేదించడం అనేక వేదికలమే మేము ఇదేం భాష అయ్యా అనుకున్నాం తెలంగాణ అంటే బూత్పురాణం అయిపోద్ది అయిపోతుందని చాలామంది విభేదించడం ఇటువంటి పరచాల పరిజాలమే సేమ్ యాజీజ్గా రేవంత్ రెడ్డి మాట్లాడాలని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాపాలన ప్రభుత్వాన్ని కూలదోస్తం ఇంకా ఏకనాథ్ షిండేలు వస్తారు అని రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఎవర్రా పడదోసేది ఒక ఆవేశంతో ఒక ఆక్రోషంతో రాష్ట్ర ప్రజల కోసము కష్టపడ్డటువంటి వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు మాట్లాడింది పబ్లిక్ ప్రోగ్రాం లోనే ఒక ప్రెసిడెంట్ అధికార ఒకసీ ఆడబిడ్డల ఆయుధం చీపురే ఆ చీపురు ద్వారా ఎవడైనా ఈ ప్రభుత్వం కూల దోస్తాను చూసుకోండి వాళ్ళ అంతం చెప్పారు ఎందుకు మీ ఇంత మీ నా ఆడబిడ్డల నేను ఒక పెద్దన్నగా మీకు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నా నేను మీతో నిలబడ్డా మీ పాలన ఎన్నడన్నా కేసీఆర్ పాలనలో గట్ల ఆడబిడలు వచ్చి కూర్చున్నారా ఎన్నడన్నా గట్ల చూసినామా మనం మాట్లాడినామా ఎలక్షన్ల కోసం వాళ్ళని ఏమంటారు పబ్లిక్ మీటింగ్ కోసం ఉపయోగించుకున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలని తప్ప ఒక మహిళా సదస్సు మహిళా సాధికారత ఒక మీకు ఆర్థిక ఆర్థికంగా మీకు వెసులుబాటు కల్పిస్తా మీరు తయారు చేసేటువంటి వస్తువులకు ఒక మార్కెటింగ్ ఒక బ్రాండ్ చేసిస్తా అని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా మంచి చేస్తున్నా కాబట్టి మీ అన్నను కాపాడుకునే బాధ్యత మీ పైన ఉన్నది మీ దగ్గర ఎవడన్నా అట్లా మాట్లాడితే చీపుర్కి పని చెప్పు అన్నాడు చీపుర్ రెండు ఉంటాయి చీపురు అంటే లక్ష్మిగా మొక్కుతాం తిక్కదిన దాన్ని మనల్ని ఏమన్నా మాట్లాడితే తిరిగి దండిస్తుంది చీపురు కాబట్టి అదే పని మీరు చెయ్యండి అని చెప్పారు తప్పేం లేదు కదా మాట్లాడుతూ గతంలో ఈ సంస్కృతి ఉన్నదా ఇట్లా మాట్లాడినా ఆయనే చెప్పాల భాష గురించి నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష నేను కొత్తగా మాట్లాడతలేను కదా ఈ కేసీఆర్ చెప్పాల దాని గురించి ఆ కుటుంబ సభ్యులే చెప్పాల మాటల గురించి భాష గురించి ఎంత ఉంటారో వాళ్ళు అయిపోయింది వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా ఇప్పుడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకి మేడిగడ్డని విజిట్ చేయడం కోసం పోతే మేడిగడ్డ ఆ నల్గొండపై నువ్వు మాట్లాడింది ఏంటి అసెంబ్లీలో దమ్ముంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు అసెంబ్లీకి రాకుండా నువ్వు పోయి కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు ఏం దే బొందలగడ్డకు పోయినారు పీకెనికపోయినారని అడిగినారు ఇదా చెప్పేది మరి మీరెందుకు పోతున్నారు మొన్న కేటీఆర్ మొత్తం పోయినాడు తిరిగినాడు కదా మరి ఏం పోయినాడు కేటీఆర్ ఇదా మీరు చెప్పే సంస్కారం ఇదా నీ కొడుకుకి నేర్పే సంస్కారం ఇదా మీరు మనము పాటించి ఎదుటోడికి చెప్పాలా ప్రజా రాజకీయాల్లో ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు నోరు చాలా హద్దులో ఉండాలి ఒకటి మనం ఇలా చూపిస్తే నాలుగు వేలు మనకు డెఫినెట్ గా అదే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాటిస్తలేదు కాంగ్రెస్ ఏం చెప్పారు చెప్పినప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది రేవంత్ రెడ్డి తరిమి కొట్టమని చెప్పడం కావచ్చు లేకుంటే ఈ రకం ఒక ఆవేశపూరితమైన ప్రసంగంలో ఇప్పుడు మేము సౌమ్యంగా ఉండాలని ప్రజలకు ఏం చెప్పాలి మనం ఒకటి గుర్తు పెట్టుకోండి మేము సౌమ్యంగా ఉంటే మా మమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి అలాంటి భాషలోనే బుద్ధి చెప్పాలని చెప్పారు వాళ్ళు కాబట్టి అలానే వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలోనే సమాధానం చెప్తున్నారు ఇవాళ సో ప్రజలు కూడా హర్షిస్తున్నారు దాన్ని ప్రజలు ఎక్కడా కూడా తిరస్కరిస్తలేరు ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు నిలబడ్డారు ఎందుకు అని అంటే ఇది మంచి చేస్తుందని నమ్మినారు కాబట్టి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఇంకనైనా వాళ్ళు సోయ తెచ్చుకోవాలి ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈ ఇంత కూడా ఉండదు అడ్రస్ గల్లంతో బీజేపీ బీఆర్ఎస్ గుర్తు పెట్టుకోండి ఒకప్పుడు బీజేపీని లేపాలి 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 అని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది పిఆర్ఎస్ఏ బోందవాడే పరిస్థితికి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం కోసము ప్రజాపాలన పాలన వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళకు అభివృద్ధి ఇచ్చే విధంగా ప్రతి బిడ్డ కూడా విద్య వైద్యానికి కూడుకు గూడుకు ఇబ్బంది పడకుండా రేవంతన్న పాలనలో బ్రహ్మాండంగా కొన్ని చివరికి ఒక అంశం ఏంటంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల్ని కొంత వంచన గురి చేసింది అవినీతి అక్రమాలకు పాల్పడ్డది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో కొంత ఎవరి స్థాయిలో వాళ్ళు సర్పంచ్లు అంటారు రకరకాల కొన్ని విభేదాలు బయటకు వచ్చినాయి సో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఆరోపణలు చేసినాం మనం జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకున్న మేయర్ మీద ఆరోపణలు చేసినాం ఇంకోరి మీద ఎంపీల మీద ఆరోపణలు చేసినాం రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ విభేదించింది కొన్ని నేరుగా మీడియా సంస్థలు బయటకు చూపించినాయి ఇప్పుడు ఆ వ్యక్తులు అందరినీ వచ్చి మళ్ళీ మీ ప్రభుత్వంలో లేకుంటే మీ పార్టీలో భాగస్వామ్యం చేయాలనుకుంటే ఏ ఏ రకంగా మీరు ఏ రకంగా మీరు కప్పిపుచ్చుకుంటారు ఎవరు బిఆర్ఎస్ పాలనలో ఎవరు తప్పు చేసినా కూడా దాని వెనక ఎవరున్నారు అని అంటే ఆ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి అటాచ్ అయి ఉన్నారు సో ఒక వ్యక్తిగా వాళ్ళ చేసినటువంటి దాని పాపం పూర్తి పాపం వాళ్ళది పూర్తి పాపం వాళ్ళది వాళ్ళకి రాజకీయ అవకాశము కావాలి రాజకీయ అదే చెప్పే చెప్పాము ఎప్పుడు కూడా అందులో ఉన్న ఎమ్మెల్యేలను అందులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి ఇది పూర్తిగా హైదరాబాద్ పరిధిలో జరిగే ప్రతి అవినీతిలో భాగస్వామ్యం కేటీఆర్ దే జిల్లాలలో జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో కేసీఆర్ దే ఎమ్మెల్యేల దోచుకో దాచుకో అనే ప్రయత్నంలో ఉన్నారు అంటే దానికి పూర్తిగా వీళ్ళ భాగస్వామ్యం ఉన్నది అని ఆ రోజు మేము చెప్పా ఇవాళ కూడా కట్టుబడి ఉన్న మాటలకు మేము ఎక్కడా కూడా డిఫర్ అవ్వట్లేదు సో ఇవాళ ప్రజాక్షేత్రం వాషింగ్ పౌడర్ మా దాంట్లో వాషింగ్ పౌడర్ ఇప్పుడు ఎవరెవర ఎవరన్నారు ఎవరికేం పదవులు ఇవ్వలేదే ఎవరికేం పదవులు ఇవ్వలేదో పార్టీ తీసుకున్నారు పార్టీకి పని చేస్తామనుకున్నప్పుడు చేయండి అని చెప్పారు వచ్చినప్పుడు అయితే ఎవరిని కాదనలేరు కదా ఇవాళ కేసీఆర్ పాలనలో సఫర్ అయినటువంటి వాళ్ళు ఇమ్యులేట్ అయినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా రావాలని ప్రయత్నం చేసి పార్టీకి వచ్చినప్పుడు స్వీకరిస్తారు స్వాగతిస్తారు అంత ఎందుకు కేసీఆర్ పాలల్లో ఎంతోమంది జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టి కాంగ్రెస్ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అంటే మీ పాలనలో వాళ్ళు ఎంత సఫర్ అయినారన్నది ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆటోమేటిక్ కదా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక రూపాయని బీజేపీకి కాంగ్రెస్ కి ఎప్పటికైనా ప్యారల్ లైన్స్ ఒకవేళ కలిసిందంటే

చేయవు కూడా ఈయన ఫ్యూచర్లో కూడా అవి ఒక సిద్ధాంతికంగా ఒక ఐడియాలజీ పరంగా రెండు కూడా డిఫర్గానే ఉంటాయి అలాంటప్పుడు రెండు కలిసి పని ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీలతో కలిసి పనిచేస్తాయి కానీ ఇలా ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇండియా కూటమిలో స్థానం ఇవ్వలేదు మేము ఎందుకు ఇవ్వలేదు అంటే ఈయన నిజం ఏందో తెలుసు కాబట్టి కాబట్టి అర్థం చేసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు వాళ్ళిద్దరు ఒకటే తాను ముక్కలు వాళ్ళు వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ చాలా తాత హతాహలు ఆడుతున్నది వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు చాలా స్థానాల్లో మీరు మంచి క్యాండిడేట్ పెట్టండి మేమే సపోర్ట్ చేస్తాం మేము గెలిపిస్తాం మీకు వాళ్ళు వాళ్ళకి అనివార్యంగా ఏర్పడింది మరి ఒక వాళ్ళతో కలిసి ఏర్పడతారేమో మరి రేపు ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పని చేస్తాయేమో తెలియదు ఈ ఎలక్షన్ వరకు ఈ అంటే ఈ ఎలక్షన్ లో దూరంగా ఉండి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కలుస్తారేమో చివరికి ఎంత మీరు మాట్లాడుతూ ఒక ఛాలెంజ్ చేసారు మరి మీరే ఫిక్స్ ఇదే వేదికగా డిఫరెంట్ గా తొలి మీకు వేదన వేదిక అందిస్తుంది జీవో త్రీ మీద ఏ ఉద్యమానైతే కవిత ముందుకు తీసుకెళ్లిందో ఆ ఉద్యమాన్ని తెరదీస్తుందో ఉద్యమాలకు మహిళలకు నేను సపోర్ట్ గా ఉంటా అంటుందో దాని గురించి అది తప్పు అని నిరూపించడం సిద్ధంగా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా మీరే డేట్ చెప్పండి మీరు ఆమెతో మాట్లాడండి ఆమె వస్తుందా ఆమె ప్రతినిధి వస్తారా మీరే ఛాలెంజ్ అండి డేట్ టైం మీరే ఫిక్స్ చేయండి తొలి వెలుగు మీకు వేదిక ఫిక్స్ చేస్తుంది టూ డేస్ టైం ఇవ్వండి ఇవాళ ఏంటి ఇలా థర్టీన్త్ సో ఆర్ ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఫిక్స్ చేయండి పదహారో తారీఖు నాడు ఇదే సమయానికి నేను ఈ పైకి వస్తాను నా దగ్గర జీవోతో సహా అంటారు కోట కోర్టు కేసుకు సంబంధించిన విషయాలతో సహా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లతో సహా ఎంత న్యాయం చేశారు దాని ద్వారా నా సామాజిక న్యాయం జరగాల్సి ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను కవిత గారిని పదహారో తారీఖు నాడు తొలి వెలుగు సాక్షిగా రమ్మని చెప్పండి నేను ఆ ముందు ప్రూవ్ చేస్తాను నేను ఎక్కడ వెనకాడేది లేదు నీతిగా నిజ తప్పు ఉంటే తప్పని ఒప్పుకుంటాను నేను తప్పు చేస్తే తల ఉంచుతాను కానీ మీలాక మేకపోతు గంభీరం ప్రదర్శించి నేనే అని రాజు ఏమంటారు ఒక అస్తిత్వం కోసం పోరాటం చేసేదాన్ని కాదు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం తెలంగాణ ప్రజల కోసం హక్కుల కోసం నా జీవితానైనా పణంగా పనంగా పెట్టి రాజకీయాల్లో ఉండి పనిచేస్తున్నటువంటి దాన్ని కాబట్టి అలాంటి ఊకదంపుడుదాన్ల కోసం బెదిరిపుల కోసం భయపడేదాన్ని విశ్లేషణ చేసినప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించి చూసినప్పుడు కానివ్వండి కావాలని కవిత పేరు మీద పదే పదే ప్రస్తావన తీసుకొస్తే ఇందిరాశోభన్ ఏదో ఎలివేషన్ వస్తది లేకపోతే పెద్ద నాయకురాలు ఎదుగుతాయి ఎలివేషన్ కూడా మాట్లాడుతుంది ఆల్రెడీ ఇందిరా లీడర్ నేను కొత్తగా లీడర్ కావాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఏ మూలకైనా ఏ గ్రామానికి వెళ్ళినా ఓ పది మందిలో పోతే నన్ను గుర్తు నన్ను ఐడెంటిఫై చేస్తారు ఈ అమ్మాయి కష్టపడతది పని చేస్తది ఈ సమాజం మరి నా ఆయన కావాలి నా ఆయన లెక్క నాకు ముఖ్యమంత్రి లేడు నా ముందు నా ఫ్యామిలీ నా అత్తగారి వైపు నుంచి ఎవరు లేరు నాకు నేను ఇండివిజువల్ గా ఈ స్థాయికి ఏది వచ్చినటువంటి దాన్ని సో మీరే వేదిక ఫిక్స్ చేయండి తనకు ఒక వీడియో కనుక చూస్తే మీరే ఛాలెంజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పదహారో తారీఖు నాడు ఈ స్టేజికి వేదిక పైన మీ స్టూడియోకి వస్తారా లేదంటే అమరవీరుల సాక్షిగా అన్యాయం అమరవీరుల అమరవీరుల సాక్షి అక్కడికి వస్తుందా రమ్మని చెప్పండి పదహారో తారీఖు నేను సిద్ధం పదహారో తారీఖు నేను సిద్ధం ఈ జీవో త్రీ పైన ఛాలెంజ్ చేయడం కోసం నేను సిద్ధం మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ రోస్టర్ విధానంలో జరిగినటువంటి అన్యాయం కాకుండా మహిళకి థర్టీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది జీవో త్రీ ద్వారా ఇది సవరణ చేశారు ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో మీ మీ సమయంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ సవరణ చేయబడ్డాయి ఆ సవరణ చేసిన దానికి మహిళలకి న్యాయం చేస్తూ సామాజికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ఓబిసిలకి అదే మన ఈ ఈడబ్ల్యూసీ వచ్చింది కదా ఆ రిజర్వేషన్లు కూడా కాపాడుతున్నది జీవో త్రీ మాత్రమే నీకు దమ్ ఉంటే రా నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఇది మార్చాలి జీవో త్రీ ఎత్తివేయాలి అని అంటే అది కేవలం రెండు ద్వారా సాధ్యం అవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజేష్ దర్యా కేసు అయిండొచ్చు హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ అయిన నీకు దమ్ముంటే అవి రెండు చేంజ్ అయ్యి మరి జడ్జిమెంట్లు జడ్జిమెంట్ చేయమని మా ప్రభుత్వం ఆలోచిస్తుంది రైట్ ఏ ఉద్దేశం మీద అయితే కవిత పోరాడుతుందో జీవో త్రీ నెంబర్ త్రీ కావచ్చు బీసీల ఉద్యమం కావచ్చు ఇవన్నీ కేవలం మునికి జాటుకునే ప్రయత్నం అని చెప్పి గతంలో ఇంద్రాభన్ ఎప్పుడో చెప్పారు మరోసారి నేను ప్రూవ్ చేస్తా తను మొత్తం కూడా తప్పు చేస్తోంది అసలు వాస్తవం నేను చెప్తా తనకు సబ్జెక్ట్ లేదంటే కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది సమరవీరుల స్తూపం అయినా సరే తెలుగు స్టూడియో అయినా సరే తొలి వెలుగు వేదిక ఏర్పాటు చేస్తుంది పదహారవ తారీఖు ఇదే సమయం రెండు గంటల సమయానికి అది అమర స్థూపమైన సరే తెలుగు వేస్టూడైనా సరే నేను ఎనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను కవితతో డిబేట్ రెడీ అంటూ శోభన్ ఛాలెంజ్ చేసింది చూద్దాం మరి ఏం ఏం జరగబోతుంది అనేది ఇది ఇంద్రాశోభన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాను తొలి వెలుగు థ్యాంక్ యూ